నా పేరు ప్రియా. మా పేరెంట్స్ చనిపోవడంతో నేను నా బ్రదర్ ఇద్దరం కలిసి నివసిస్తున్నాం. మా అన్నయ్య జాబ్ చేస్తూ మంత్కి నాకు కొంత మనీ పంపిస్తాడు. ఆ మనీని నేను నా స్టడీస్కి యూజ్ చేస్తా. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా ఇంటికి కాలేజ్ దూరం ఉండడంతో రోజు కాలేజ్కి బస్సులో వెళ్ళి బస్సులో వచ్చేదాన్ని. ఒకరోజు నైట్ నేను ఇంట్లో పడుకొని ఉన్నా, ఎవరో నా డోర్ని నాక్ చేశారు. దాంతో నేను డోర్ని ఓపెన్ చేసి చూసా. నాకు డోర్ ముందు ఒక పర్సన్ కనిపించాడు. అతను, మీ బ్రదర్ నాకు 5,000 అప్పు ఉన్నాడు, మీ బ్రదర్ని ఒకసారి పిలవండి అని అన్నాడు. అప్పుడు, మీ పేరు ఏంటి అని అన్నా. అతను, నా పేరు అమర్ అని చెప్పాడు. దాంతో నేను మా బ్రదర్కి కాల్ చేసి అమర్ గురించి చెప్పాను. అప్పుడు మా బ్రదర్ వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి పో అని అన్నాడు. నేను ఎందుకని అడిగాను. అప్పుడు మా బ్రదర్ చెప్పింది చెయ్యి అని అన్నాడు. దాంతో నేను ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేశాను. అప్పుడు మా బ్రదర్ అమర్ చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది అని చెప్పాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ డోర్ తీయకు, నేను వెంటనే ఇంటికి వస్తా అని అన్నాడు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అమర్ కంటిన్యూస్గా డోర్ని కొడుతున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొద్దిసేపు తర్వాత డోర్ నాకింగ్ సౌండ్స్ ఆగిపోయాయి. బహుశా అమర్ వెళ్ళిపోయి ఉంటాడని నేను ఊపిరి పీల్చుకున్నా. నేను వెళ్ళి నా రూమ్లో పడుకున్నా. మార్నింగ్ లేచి డోర్ తెరిచి బయటకు వెళ్ళాను. డోర్ ముందు ఉన్నదాన్ని చూశాక నా వెన్నులో వణుకు పుట్టింది. డోర్ ముందు మా బ్రదర్ డెడ్ బాడీ ఉంది.